అయోధ్య ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ దూరంగా ఉండాలని నిర్ణయించింది. రాజకీయ లబ్ది కోసమే ఈ వేడుకలను నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ తెలిపింది. నిర్మాణం పూర్తి కానిదే ఆలయాన్ని ప్రారంభిస్తున్నారని చెప్పింది. రాజకీయ లబ్ది కోసం చేస్తున్న ఆ కార్యక్రమానికి తాము దూరంగా ఉంటామని చెప్పింది కాంగ్రెస్. మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ దూరంగా ఉండాలని నిర్ణయించింది, డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. వాటికి సంబంధించిన ఏర్పాట్లు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఒక స్పష్టమైన స్టాండ్ అయితే తీసుకుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గత నెలలనే సోనియా గాంధీకి, అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ పక్ష నేత విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి ముగ్గురికి కూడా ఆహ్వానాలు అందాయి. ప్రారంభోత్సవ వేడుకల్లో భాగం కావాల్సిందిగా వారిని ఆహ్వానించారు. వాటిపైన ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. ప్రారంభోత్సవ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది. ఈ ముగ్గురు ఎవరికైతే ఆహ్వానాలు అందాయో, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి, ఈ ముగ్గురు కూడా ఆ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. వాటికి సంబంధించి ఒక స్పెసిఫిక్గా నోట్ అనేది కూడా రిలీజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రామ మందిర అంశాన్ని ఏ విధంగా చూస్తుందనే దానిపైన ఖచ్చితంగా ఇది పూర్తిగా ఇప్పటివరకు రామ మందిరానికి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు పూర్తిగా జరగలేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకు మాత్రమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ దీని ఒక రాజకీయ ప్రాజెక్టుగా రామ మందిర నిర్మాణాన్ని చూస్తున్నాయి. వారి సొంత ప్రాజెక్ట్ లాగా, లేకపోతే వారి సొంత పార్టీకి సంబంధించిన ఒక కార్యక్రమం లాగా రామ మందిర నిర్మాణానికి ప్రారంభోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలకు తాము దూరంగా ఉండదలుచుకున్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ప్రకటన చేసింది. ఎందుకంటే మతం అనేది ఒక వ్యక్తిగతానికి సంబంధించినటువంటి అంశము. కోట్లాది మంది రామభక్తులు ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా 2019లోనే దానికి సంబంధించిన తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును, అలాగే ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ పంపించినటువంటి ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాము అంటూ కూడా వారు చెప్పడం జరిగింది, వారు ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే గత కొంతకాలంగా ఒకవైపు ఇది దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన కార్యక్రమం అంటూ వారు చెప్తున్నప్పటికీ కూడా ఇటు బీజేపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంటర్నల్గా పార్టీకి సంబంధించి మైలేజ్ పొందేందుకు ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఇటీవల జేపీ నడ్డా నివాసంలో జరిగినటువంటి సమావేశంలో కూడా సుమారు 5 గంటల పాటు ఈ అంశానికి సంబంధించి, రామ మందిర నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని ఏ విధంగా గెయిన్ చేసుకోవచ్చు, రాజకీయంగా ఏ విధంగా లబ్ధి చేకూర్చుకోవచ్చు, ఎలాంటి కార్యక్రమాలు రానున్నటువంటి రోజుల్లో తీసుకోవాలి అంటూ కూడా ఒక సుదీర్ఘంగా చర్చ జరిపారు. ఆ చర్చలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఒక బుక్లెట్ను రిలీజ్ చేసి విపక్ష పార్టీలు ఏ విధంగా రామ మందిరాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాయి, లేకపోతే రామ మందిర నిర్మాణంలో బీజేపీ పాత్ర ఏ విధంగా ఉంది, వీటన్నిటినీ రూపొందిస్తూ ఒక బుక్లెట్ను ప్రతి గ్రామంలో బూత్ లెవెల్ వరకు కూడా పంచాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. అలాగే బూత్ లెవెల్ నుంచి ప్రతి ఒక్కరిని అక్కడికి తీసుకెళ్ళాలి, అలాగే కాంగ్రెస్ పార్టీ సహా విపక్ష పార్టీలు ఏ విధంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాయో చెప్పాలి అంటూ కూడా వారు రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా కూడా వాటికి సంబంధించే ఒక ఆలోచనలో భాగంగానే, ఎందుకంటే ఎట్లాగూ అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా రాజకీయంగా వాళ్ళు చేయాలనుకున్నది చేస్తున్నారు. రాజకీయంగా ఇతర పార్టీల మీద ఎంత మేరకు బురద జల్లాలో అంతమేరకు జల్లాలని బీజేపీ పార్టీ భావిస్తుంది. కాబట్టి అలాంటి ఒక పూర్తిగా నిర్మాణ పనులు కూడా పూర్తిగా అన్నటువంటి ఆ ప్రాజెక్టులో తాము భాగం కాదలుచుకోలేదు. ఖచ్చితంగా రాముడి మీద కావచ్చు, లేకపోతే మతాల పైన కావచ్చు, వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని, ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాలను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలంటూ కూడా వారు నిర్ణయం అయితే తీసుకున్నారు. అపర్ణ,